నమస్కారం ఖమ్మం సూర్యపేట డిసిఈవి అంతర్జాల బోధన కార్యక్రమానికి స్వాగతం జిల్లా ఉన్నతాధికారులకు మరియు కార్యక్రమ నిర్వాహకులకు హృదయపూర్వక నమస్కారములు విద్యార్థిని విద్యార్థులకు శుభాభినందనలు విద్యార్థుల ఉద్యమ స్ఫూర్తి మొదటి భాగంలో మనం చదవండి ఆలోచించండి అనే అంశంలో నాయకులు గాంధీజీని ఎందుకు అనుసరించారు అహింస మార్గం ఎందుకు అనుసరించారు ఇలాంటి విషయాలు తెలుసుకున్నా తర్వాత పాఠ్యభాగ వివరాలు పాఠ్యభాగ ఉద్దేశం రచయిత్రి పరిచయం ప్రవేశిక ద్వారా మన పాఠ్యభాగ రచయిత్రి అయినటువంటి సంగం లక్ష్మీబాయి గారు బాల్యంలో పడిన కష్టాలు స్వతంత్ర ఉద్యమంలో ఆమె పాల్గొన్న ఉద్యమాలు స్త్రీలు అభ్యున్నతిగా చేసినటువంటి కృషి ఈ విషయాలన్నీ కూడా మనం చర్చించుకున్నాం ఈరోజు పాఠ్య భాగంలోకి ప్రవేశించ ప్రవేశించుదాం మీ యొక్క పాఠ్య పుస్తకంలో ఎనభై మూడవ పేజీని ఓపెన్ చేసి చూడగలరు విద్యార్థులారా మీరు పెన్సిల్ దగ్గర పెట్టుకొని పాఠ్య భాగంలో వచ్చినటువంటి కఠిన పదాలకు అండర్లైన్ చేస్తూ పాఠ్యభాగం చివరిలో ఉన్నటువంటి పద పట్టిక ద్వారా ఆ యొక్క సందేహాలు నివృత్తి చేసుకోగలరని తెలియజేస్తున్నాను ఇప్పుడు పాఠ్యభాగంలోకి ప్రవేశించుదాం ఈనాడు దేశంలో ఎక్కడ ఏమోలా ఏమి జరిగినా మనకెందుకు గొడవలు అనే నిర్లిప్త ఏమి మాట్లాడితే ఏమొస్తుందో అనే భయము ఎప్పుడు చచ్చేవాడికి ఏడ్చేదెవరు అనే కాటినియము పేరుకుపోయి ప్రజలు తాము తమ బ్రతుకు వరకు పరిధుల్ని పరిమితం చేసుకోవడం చూస్తూ ఉంటే ఒకనాడు ఈ గడ్డపై స్వాతంత్ర్య సిద్ధి కోసం సంతోషంగా ఉరి కంబాలకెక్కిన వ్యక్తుల గాథలు నిజమా కళ అనే విభ్రాంతి కలుగుతూ ఉంటుంది అది కళ కాదు అక్షరాల నిజమే ఆ తరంలో ఆనాటి స్వతంత్ర సమర సంరంభంలో నేను కలిసి నడిచాను తోటి సోదరుల జీవితాహుతులకు కడలినై ఘోషించాను మాతృదేశ శృంఖలాలను పడగొట్టాలని ఆ వీర వాయినిలో అలగా కలిసిపోయాను ఈ నా స్వ అనుభవం ఆ గాథలు కలలు కావని స్పష్టం చేస్తున్నా ఈనాటి సాంఘిక నిర్లిప్త నిర్వీర్యత చూస్తూ ఉంటే మాత్రం కలగని లేచానా అని భ్రాంతి కలుగుతూ ఉంటుంది అంతే ఈనాడు దేశంలో ఎక్కడ మూల ఏమి ఏమి జరిగినా మనకెందుకు ఈ గొడవలు అనే నిర్లిప్త విద్యార్థుల నిర్లిప్తత అనే పదం అన్లైన్ చేసుకోండి నిర్లిప్తత అంటే దేనిని పట్టించుకోకపోవడం ఇప్పుడు మన సమాజంలో ఎలా ఉన్నదంటే ఎక్కడ ఏమి జరిగినా మనకెందుకు మనకు సంబంధం లేదు మన తోటి వారు ప్రమాదంలో చిక్కుకున్నా కానీ పట్టించుకోకుండా ఉన్నటువంటి నిర్లిప్త ఏమి మాట్లాడితే ఏమొస్తుందో అంటే ఏ సమస్య నాకు వస్తుందో వాళ్ళు ఎక్కడ పోతే నాకెందుకు అంటే నన్ను ఏదైనా సాక్ష్యం చెప్పడానికి రమ్మంటారో లేకపోతే నన్ను ఏమైనా సహాయం అడుగుతారో అనే ముందే భయపడుతూ ఉన్న ఉన్నటువంటి సమాజం ప్రస్తుతం ఎప్పుడు చచ్చేవాడికి ఎవరు అనే కాఠిన్యము కాఠిన్యము అంటే అంటర్లైన్ చేసుకోండి కాఠిన్యము అంటే ఎప్పుడు చచ్చేవాడికి ఏడ్చేదెవరు అంటే ఎప్పుడు ఏదో ప్రమాదాలు జరుగుతూ ఉంటుంటే ఏదో జరుగుతూ ఉంటే రోజు ఎవరు స్పందిస్తారు అన్నట్లుగా కఠినత్వం పేరుకుపోయి ప్రజలు తాము తమ బ్రతుకు వరకు పరిధుల్ని పరిమితం చేసుకోవడం చూస్తూ ఉంటే తన పరిధికి ఒక గీత గీసుకొని ఒక గీటురాయి పెట్టుకొని ఇంతవరకే నా పని ఒక యంత్రం చేసినట్లుగా యంత్రం ఒక పని చెప్తే ఆ పని చేసి అంతవరకు ఆగిపోతుంది అదేవిధంగా మన్ మనుషులు కూడా యంత్రంలాగా తయారవుతున్నారు ఆ యాంత్రిక జీవనం గడుపుతున్నారు యంత్రానికి ప్రతిస్పందనలు ఉండవు ఈ మనుషులకు కూడా తోటి వారికి ఏమి జరిగినా కానీ ప్రతిస్పందన లేకుండా జీవిస్తున్నారు ఒకనాడు ఈ గడ్డపై స్వాతంత్ర సిద్ధి కోసం సంతోషంగా ఉరికంబాలెక్కే వ్యక్తుల గాథలు నిజమా మరి ఈ స్వార్థ పరుదలతోటి ఎంచుకుంటే ఆనాడు తన ప్రాణాలను లెక్క చేయకుండా ఉరితంబ ఉరికంబాలకు ఎక్కినటువంటి వ్యక్తులు నిజంగా ఇప్పుడు ప్రజలపైన పోల్చుకుంటే అలాంటి త్యాగపరులు ఉన్నారా చరిత్రలో అని అని నిజమా అది కళ అనే విభ్రాంతి కలుగుతూ ఉంటుంది విభ్రాంతి భ్రాంతి అని లేక భ్రమ విభ్రాంతి అండర్లైన్ చేసుకోండి భ్రాంతి లేక భ్రమ ఇట్లా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది అంటే ఇప్పుడు ప్రజలను చూస్తూ ఉంటుంటే ఎంత స్వార్థపరులుగా మారారు మరి ఆ రోజుల్లో స్వతంత్ర సమరంలో ఇంతటి నిస్వార్థపరులు ఉన్నారా అని ఆశ్చర్యం కలుగుతుంది అది కల కాదు అక్షరాల నిజమే ఎందుకని కలగాదు కాదు ఏ మా ర మన రచయిత్రి ఎవరో చెబితే వినలేదు ఏమో స్వయంగా అనుభవించింది స్వయంగా పాల్గొన్నది అలాంటి వారు అలాంటి వారితోటి ప్రత్యక్ష పరిచయాలు ఉన్నాయి కాబట్టి అక్షరాల నిజమే అని చెప్పుకుంటుంది ఆ తరంలో ఆనాటి స్వతంత్ర సమర సంరంభంలో నేను కలిసి నడిచాను కాబట్టి అది అక్షరాల నిజము నేను కూడా యుద్ధ యుద్ధంలో ఆ సమరంలో పాల్గొన్నాను కాబట్టి అది అక్షరాల నిజము తోటి సోదరుల జీవితావుతులకు కడలనై ఘోషించాను తోటి వాళ్ళు అప్పటిదాకా కలిసి నడిచిన నడిచినటువంటి వాళ్ళు అప్పటిదాకా స్నేహితులుగా ఉన్నటువంటి వాళ్ళు అప్పటిదాకా సోదరులుగా సపోర్ట్ ఇచ్చినటువంటి వాళ్ళు ఆత్మావుతులైతే జీవితావుతులకు వారి జీవితాలు ఆవుతయిపోతే కడలనై ఘోషించాను చూడండి జీవితావుతులు ఒకసారి అండర్లైన్ చేసుకుంటే జీవిత ప్లస్ ఆవుతులకు ప్రాణాలను అర్పించినందులకు వాళ్ళకి అర్పించినందుకు సముద్రం ఏదై ఏ విధంగా ఘోషించిద్దో ఆ విధంగా నేను ఘోషించాను మాతృదేశ శృంఖలాలను పడగొట్టాలని ఆ వీర వాణిలో అలగా కలిసిపోయాను మాతృదేశ శృంఖలాలు అంటే ఈ తల్లి దేశపు సంఖ్యలను ఈ సంఖ్యలను తెంచివేయాలని ఆ వీర సైన్యంలో నేను ఆనాడు కలిసిపోయాను ఈ నా స్వ అనుభవము ఆ గాథలో కళలు కావని స్పష్టం చేస్తున్నా ఎందుకంటే నేను అనుభవించాను నేను ఆ చరిత్రలో నేను ఉన్నాను కాబట్టి అవి కళలు కావు అవి నిజంగా యథార్థ గాథలు ఈనాటి సాంఘిక నిర్లిప్త నిర్వీర్యత చూస్తూ ఉంటే మాత్రం కలగని లేచానా దాకా నేను కన్నది కళ అన్నట్లుగా భ్రాంతి కలుగుతూ ఉంటుంది ఆ విధంగా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది అన్నమాట భ్రమ కలుగుతూ ఉంటుంది సాంఘిక నిర్లిప్త నిర్లిప్త అంటే ఒకసారి దేన్ని పట్టించుకోపోవడం నిర్లిప్త అంటే ఈ సాంఘిక పరిస్థితులు చూస్తూ ఉంటే ఎంత ఆశ్చర్యం కలుగుతూ ఉంది ఎంత మార్పు వచ్చిందా అని రచయిత్రి ఆశ్చర్యం చెందుతూ ఉంది అనమాట ఇప్పుడు విద్యార్థులారా రచయిత్రి అప్పటికే అప్ అప్పటికి కొద్దిగా సమాజంలో కొద్ది గొప్ప విలువలు ఉన్నాయి ఆ విలువలు ఉన్నప్పుడు సమాజం అప్పుడే రచయిత్రి అప్పుడు స్వతంత్ర సమరయోధులతో పోల్చుకొని ఆ విధంగా తన యొక్క ఆత్మకథలు రాసుకున్నారంటే ఇప్పుడు ఇంకా సమాజం ఏ విధంగా మారిపోయిందో మనం గమనించుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు మన ప్రస్తుత సమాజ పోగడలను చూసినట్లయితే రచయిత గారు ఇంకెంత బాధపడేవాళ్ళో ఆలోచించుకోండి ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం పక్కన ప్రమాదం జరుగుతుంటే ప్రాణాలు కోల్పోతూ ఉంటే సెల్ఫీలు తీసుకొని ఆనందించేవాళ్ళు ఒకళ్ళు సోషల్ మీడియాలో త్వరగా పోస్ట్ చేయాలన్న ఆదరత ఒకళ్ళకి అంతేగాని ఎక్కడన్నా ప్రమాదం జరిగితే యాక్సిడెంట్ జరిగితే వాళ్ళకు దిక్కు ఎవరు దిక్కు దేవాణం ఎవరు లేరు వాళ్ళని కాపాడదాము అని తనలోనే మానవత్వాన్ని తట్టి లేపేవారు కరువైపోయారు మానవత్వం అంటే అర్థం ఎత్తుక్కోవలసినటువంటి స్థితి నాడు దాపురించింది అందుకే రచయిత్రి సమాజంలో పోకడాలా చలించిపోయారు అప్పట్లో బాపూజీ ప్రబోధించిన సహాయ నిరాకరణం తప్ప మాకు స్వతంత్ర పోరాటానికి ఇంకే విధమైన ఆయుధాలు లేవు కానీ మానవుడికి ప్రతీకార వంశ సహజం అనుకుంటాను మేమెంత అహింసావాదులమైన సహాయ నిరాకరణం శాంతియుతంగా కొనసాగించిన విప్లవ సంఘం వారి చర్యలు మాకు అద్భుతంగా ఆశ్చర్యకరంగా తోచేవి విప్లవకారులు దేశభక్తే వారి ఉద్యమము స్వతంత్ర సిద్ధి కోసమే కానీ విధానాలు మాత్రం వేరు విధానాలు వేరైనంత మాత్రం చేత వారిని మేము గౌరవించకుండా ఉండలేకపోయేవాళ్ళము అట్లా కానీ మా అహింస శాంతియుత విధానాల మీద మాకు చిన్న చూపు లేదు అప్పట్లో వీళ్ళకి సహాయ నిరాకరణం గాంధీజీ ప్రబోధించినటువంటి సహాయ నిరాకరణం తప్ప మాకు స్వతంత్ర పోరాటానికి ఇంకే విధమైన ఆయుధాలు లేవు సహాయ నిరాకరణం అంటే ప్రభుత్వానికి ప్రజలు సహకరించకుండా ఉండటం ఉద్యోగస్తులు సహాయ సహాయం సహకరించకుండా ఉండటం అంటే వాళ్ళ యొక్క విధులు బహిష్కరించటము ఈ ఈ యొక్క ఆయుధంతో పోరాటం చేశారు ఇంకేటువంటి ఆయుధాలు లేవు మరి మానవుడికి ప్రతీకార వంశ సహజం అనుకుంటాను ఎందుకంటే సహజంగా మనం మన మనల్ని ఎవరైనా ద్వేషిస్తే వాళ్ళని ప్రతీకారంగా మనం ద్వేషి ద్వేషిస్తాము ఇది సహజంగా వచ్చిన లక్షణము మరి మేము ఎంత హింసావాదులమైన సహాయ నిరాకరణం శాంతియుతంగా కొనసాగించిన విప్లవ విప్లవ సంఘం వారి చర్యలకు కొన్ని మాకు అద్భుతంగా ఆశ్చర్యకరంగా తోచేయి అంటే వీళ్ళు శాంతియుతంగా కొనసాగించినా కానీ విప్లవకారులు చేసేటటువంటి వారి యొక్క చర్యలు వీళ్ళకి అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఉండేవి మరి అంటే అప్పుడు రెండు వర్గాలుగా ఉండేవి విప్లవోద్యము అహింస గాంధీజీ గారి బాటలో నడిచేటువంటి అహింసావాదులు అహింస ఉద్యమం ఇట్లా రెండు ఉద్యమాలు ఉండేవి వీళ్ళ దారులు వేరు కావచ్చు విప్లవకారులు కొంతమంది ఉడుకు రక్తంతో ఒక చెంప కొడితే రెండు చెంపలు కొట్టైనా కానీ మన స్వతంత్రం తీసుకోవాలనేటువంటి విప్లవకారుల యొక్క బాణి కానీ అహింసావాదులది ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూపించి మనం అహింసాయుతంగా పోరాటం చేసి సాధించుకోవాలని అహింసవాదుల తత్వము ఈ విధంగా వారి యొక్క బాటలు వేరైనా కానీ దారులు వేరైనా కానీ వారు ఏ విధంగా పోరాడినా కానీ వాళ్ళంతా కూడా స్వతంత్ర సిద్ధి కోసమే వాళ్ళ విధానాలు మాత్రం వేరు ఈ విధానాలు వేరైనంత మాత్రాన వాళ్ళని అంటే వాళ్ళని పరస్పరం ఒక ఉద్యమకారులను వాళ్ళ భావాలు వేరైనంత మాత్రాన వాళ్ళని ఉద్యమకారులను గౌరవించకుండా ఉండలేకపోయేవాళ్ళు అంటే తోటి సంఘం వారిని కూడా గౌరవించుకునేవాళ్ళు మరి అట్లాగానే అహింసా శాంతియుత విధానాల మీద మాకు చిన్న చూపు లేదు అంటే వీళ్ళు పోరాటం చేసే ఉద్యమం మీద చిన్న చూపు లేదు వీళ్ళ ఉద్యమం అహింస శాంతియుత విధానాలు వీళ్ళ ఉద్యమం ఈ విధానంలో వాళ్ళకి గౌరవం ఉన్నది అట్లాగని వేరే ఉద్యమం మీద చిన్న చూపు లేదు వాళ్ళని గౌరవించకుండా ఉండేది లేదు కానీ ఆ రోజుల్లో సుఖదేవు భగత్ సింగ్లకు ఉరిశిక్ష పడుతుందేదేమోనని దేశంలో ప్రతి ఒక్కరూ తల్లడిల్లిపోయారు రాజుగురు సుఖదేవు భగత్ సింగ్లకు అప్పుడు ఉరిశిక్ష చేసినప్పుడు వాళ్ళు చిన్న వయసులు జీవితం అంటే ఏందో తెలియని వయసులో యువకులుగా ఉన్నప్పుడే వాళ్ళకి అప్పుడే ఉరిశిక్ష పడుతుందా నిండా నర నరాన దేశభక్తి జీర్ణించుకున్న యువకులు అన్నమాట ఒకసారి భగత్ సింగ్ వాళ్ళ నాన్నగారు వ్యవసాయం చేసుకుంటూ పెసలు జల్లుతా ఉంటుంటే ఎందుకు నాన్న ఈ విత్తనాలు చల్లేదంటే ఈ విత్తనాలకి మరిన్ని విత్తనాలు అయ్యి ఎక్కువ పంట పండుతుంది అంటే అప్పుడు మన భారతదేశంలో తుపాకు మందుగుండులు తక్కువగా ఉన్నాయని మరి మందుగుండు కూడా ఇట్లా చల్లితే ఎక్కువగా మలుస్తాయా అని అడిగిండి అన్నమాట చిన్నతనం నుండే దేశభక్తి నరనరాన జీర్ణించుకున్నటువంటి వాడు భగత్ సింగ్ అట్లాంటి దేశభక్తులకు ఉరిశిక్ష పడుతుందేనేమో అని ప్రతి ఒక్కళ్ళు తల్లడిల్లిపోయారు వైస్రాయి మీద బాంబు బేల్చిన విప్లవ సంఘం వ్యక్తి ఇంద్రపాల్ అప్రూవర్గా బ్రిటిష్ వారికి విప్లవ సంఘ సమాచారం అంతా చెప్పాడు వైస్రాయి మీద అంటే ఇప్పుడు మనకు ప్రధాన ఎట్నం బ్రిటిష్ వాళ్ళకి వైస్రాయి ఎట్లనమాట అతనికి బాంబు బేల్చినటువంటి ఇంద్రపాల్ విప్లవ సంఘం వ్యక్తి ఇంద్రపాల్ అప్రూవరుగా బ్రిటిష్ వారికి విప్లవ సంఘ సమాచారం అని చెప్పాడు అంటే అప్రూవరుగా మారి ఈ యొక్క సంఘం విప్లవ ఉద్యమం యొక్క కీలకమైన సమాచారం అంతా కూడా ఆ బ్రిటిష్ ప్రభుత్వానికి చెప్పాడు భగవత్ చందర్ భగత్ సింగ్ ఇంద్రపాల్ కలిసి చిత్ర విచిత్రమైన బాంబులు తయారు చేసేవారు అప్పుడు వారిని ఎదుర్కోవాలంటే ఏకైక మా ఏకైక మార్గం మనకి ఆయుధ సంపత్తి కావాలి మనకి కూడా బాంబులు కావాలి కాబట్టి వాటిని తయారు చేయటానికి వీళ్ళు తయారు చేసేవాళ్ళు వీళ్ళు భగవ్ చందర్ భగత్ సింగ్ ఇంద్రపాల్ అనేవాళ్ళు భగవత్ చందర్ ప్రోత్బలం మీద ఇంద్రపాల్ సన్యాసి వేషంలో వెళ్ళి వైస్రాయి మీద బాంబు వేల్చాడు దృదృష్టవ చేత్తు అది తప్పిపోయింది అంటే భగవత్ చంద్ర ప్రోత్సహించడం వల్ల ఇంద్రపాల్ సన్యాసి వేషంలో వెళ్ళి బాంబు వేసాడు కానీ కొన్ని కారణం వల్ల అది తప్పిపోయింది భగత్ సింగ్ సుఖదేవులు జైల్లో ఉండగా వాళ్ళని తప్పించాలని భగవత్ చందర్ ఇంద్రపాల్ శత విధాలా ప్రయత్నించారు శత అంటే వంద అంటే ఇక్కడ అనేక విధాలుగా ప్రయత్నాలు చేశారు ఏదో విధంగా వీళ్ళని తప్పించాలని ఈ భగవత్ చందర్ ఇంద్రపాల్ ఇద్దరు ప్రయత్నించారు కానీ విఫలమయ్యారు ఆ ప్రయత్నం సక్సెస్ కాలేదు ఈ సంఘంలో తయారైన బాంబులు సరిగా పేలుతాయో లేదో పరీక్ష చేయాలని బాంబును ఒక దానిని తీసుకొని నిర్జన ప్రదేశానికి వెళ్ళే సమయంలో దారిలోనే ఆ బాంబు పేలి భగవత్ చందర్ మరణించాడు అంటే ముందుగా ఈసారి చేపట్టిన కార్యక్రమం విఫలం కాకుండా సఫలం కావాలంటే ముందుగా తయారు చేసినటువంటి బాంబును పరీక్షించుదామని ఒక నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్ళి దాన్ని పరీక్షించాలని తీసుకెళ్లినటువంటి మార్గ మధ్యలోనే ఆ బాంబు పేలటం వల్ల ఆ భగవత్ చందర్ మరణించాడు సుఖదేవు సింగ్లు అరెస్ట్ అయ్యారు ఇంద్రపాలు అప్రూవర్గా మారారు వీళ్ళ విప్లవ సుఖదేవ్ భగత్ సింగ్లు ఏమో అరెస్ట్ అయ్యారు ఇంద్రపాలు ఏమో అప్రూవర్గా అప్రూవర్గా మారారు అంటే ప్రభుత్వం తరఫున సాక్షి అన్నమాట అంటే ప్రభుత్వం అడిగినట్టుగా మనకు విప్లవకారుల నుండి కీలక సమాచారం అంతా అందిస్తాడనమాట ఇక చనిపోయిన భగవత్ చంద్ర భార్య దుర్గాదేవి మరికొందరు మరికొందరు స్త్రీలు కూడా ఈ విప్లవ సంఘం సభ్యులు నమోదయ్యారు అప్రూవర్గా ఇంద్రపాల్ బయట పెట్టిన విషయాలు మాలో ఉడికి నెత్తులు ప్రవహించేలా చేసిందంటే నమ్మండి ఆ రోజుల్లో ఆ విషయం అటువంటిది ఇక చనిపోయిన భగవత్ చంద్ర భార్య విప్లవ సంఘ సభ్యురాలుగా నమోదయ్యారు అప్రూవల్ అప్రూవర్గా అంటే మన యొక్క కీలక విషయాలన్నీ కూడా బ్రిటిష్ వారికి తెలియజేస్తున్నారని అప్పుడు దేశభక్తి నిండుగా ఉన్నటువంటి దేశభక్తులకు ఆవేశం కట్టలు దించుకుందనమాట అంటే ఆ రోజుల్లో దేశం పైన ఆ విధంగా ఆవేశం ఉండబట్టి ఆ విధంగా దేశభక్తి వారి నర జీర్ణించుకోబట్టి వాళ్ళు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తన కుటుంబాలు తన పిల్లలు ఇలాంటి స్వార్థం చూసుకోకుండా పోరాడారు ఈ విధంగా కలిసికట్టగా పనిచేశారు ఇటువంటి వార్తలు విన్నప్పుడు చదివినప్పుడు దుర్గాబాయి జైలు నుంచి విడుదలయ్యాక స్వతంత్ర సిద్ధికి మేమంతా ఏం చేయాలో పథకం వేస్తూ ఉండేది ఆ బాలచందర్ భార్య ఈ సంఘ సంఘ సభ్యురాలు అయిన తర్వాత ఇట్లాంటి వార్తలు విని చలించిపోయి జైలు నుంచి విడుదలైన తర్వాత ఈ స్వాతంత్రం సాధించటం కోసం ఇంకా ఎటువంటి పథకాలు వేయాలి అని ఆలోచిస్తూ ఉండేది ఆ ఆవేశం పట్టలేక జైల్లో అప్పటికప్పుడు ఏదో ఒకళ్ళరి ఉప్పినలా సాగించే వాళ్ళం అంటే వాళ్ళల్లో తొందరగా బయటపడాలి తొందరగా ఈ స్వతంత్ర పోరాటంలో పాల్గొనాలి ఈ దేశానికి విముక్తి కలిగించాలి అన్న ఆవేశం అది కట్టలు తెంచుకొని కట్టలు తెంచుకొని ఏమి చేయాలో తోచక అక్కడ జైల్లోనే కొన్ని అల్లరి పనులు సాగించేవాళ్ళు అన్నమాట అది ఉప్పినలాగా సాగించే వాళ్ళ అల్లరి పనులు ఈ విధంగా వాళ్ళలో ఆ స్వతంత్రం పైన పోరా పోరాడాలి బ్రిటిష్ వారి బ్రిటిష్ వారి నుండి మన భారతదేశానికి విముక్తి కలిగించాలని అనే ఆలోచనలు ఇంత పటిష్టంగా ఉండబట్టి మన స్వతంత్ర పోరాటంలో పోరాటంలో వీళ్ళు కలిసి గట్టుగా పనిచేశారు ఇక్కడ చూడండి ఆలోచించండి చెప్పండి ప్రశ్నలు ఉన్నాయి ఈ ప్రశ్నలు ఒకసారి చూడండి వీటిని ఆలోచించి చెప్పండి అంటే విద్యార్థుల ఇక్కడ నేను నా ఆలోచనలకు అనుగుణంగా మీకు ఒక అవగాహన కల్పిస్తాను దాన్ని బట్టి మీరు మీ సొంత మాటల్లో వీటికి సమాధానం రాసుకోండి తమ బ్రతుకు వరకు పరిధుల్ని పరిమితం చేసుకోవటం అంటే ఏమిటి అంటే తమ బ్రతుకు వరకు పరిధుల్ని పరిమితం చేసుకోవటం అంటే ఏంటి ఇప్పుడు మనుషులు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మనం చిన్న గ్రామాల్లో కానీ ఎక్కడ చూసినా కానీ పక్క వాళ్ళకి ఏం జరిగినా పట్టించుకోవటం లేదు ఏ సంఘటన జరిగినా అది వాళ్ళకి సంబంధించినవి కాకపోతే వాటిని అసలు పట్టించుకోరు వాళ్ళకు సంబంధించిన విషయాలు అయితే మాత్రమే పట్టించుకుంటారు ఆ సంఘటన ప్రభావం పడినప్పుడు ఏదైనా ఒక సంఘటన ప్రభావం వారి మీద పడినప్పుడు మాత్రమే వాళ్ళు ఆ ఆ యొక్క సంఘటన పైన శ్రద్ధ తీసుకుంటున్నారు ప్రతి విషయాన్ని తమ చుట్టూ ఒక పరిధి నిర్ణయించుకొని గిరగీసుకొని తమ వారికి తమ బంధువులు వారు ఇంతవరకు పరిమితం అవుతున్నారు పొరుగు వారిని పట్టించుకునే స్థితిలో లేరు ఎప్పుడో సంఘం వారి చర్యలు కొన్ని ఎందుకు అద్భుతంగా ఆశ్చర్యకరంగా దోచినాయి అంటే అప్పుడు విప్లవకారులు చిత్ర విచిత్రమైన బాంబులు తయారు చేసేవారు అందులో ఇంద్రపాలనే ఇంద్రపాలనే అతడు స్నేహితుల ప్రోత్భావంతో సన్యాసి వేషంలో వెళ్ళి వైస్రాయి మీద బాంబులు పీల్చాడు ఈ విధమైన వారి చర్యలు అహింసావాదులైన దేశభక్తులకు అద్భుతంగాను ఆశ్చర్యంగాను తోచాయి అంటే వాళ్ళకి స్వాతంత్రం సాధించాలనే కోరిక ఆ బలమైన కోరిక ముందు వాళ్ళ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఏ విధంగా అయితే పోరాడారో అలాంటి విషయాన్ని చూస్తే వీళ్ళకి ఆశ్చర్యం కలిగేది సుఖదేవు భగత్ సింగులకు ఉరిశిక్ష పడుతుందని తెలిసి దేశంలోని ప్రతి ఒక్కరు ఎందుకు తల్లడిల్లిపోయారు సుఖదేవు భగత్ సింగ్లు వీళ్ళు విప్లవ సంఘంలో సభ్యులు మరి వారు కూడా దేశభక్తులే కదా దేశం పైన భక్తుండబట్టే కదా వాళ్ళు ఆ పోరాటానికి పూనుకుంది వారి ఉద్యమం కూడా స్వతంత్ర సిద్ధి కోసమే కదా అలాంటి కాకపోతే వాళ్ళ విధానం విప్లవ విధానం విప్లవ సంఘం వారి విధానాలు అంటే వారి విప్లవ సంఘం వారి విధానాలు ఒక విధంగా అహింసావాదుల విధానాలు ఒక విధంగా ఉండేవి కానీ వాళ్ళ విధానాలు వేరు కావచ్చు వాళ్ళు కూడా దేశభక్తులే కాబట్టి వాళ్ళకి అటువంటి మన దేశభక్తులకు ఉరిశిక్ష పడుతుందని తెలిసి దేశంలో ప్రతి ఒక్కరు కూడా తల్లడిల్లిపోయారు తర్వాత తర్వాత పైన గమనించండి విప్లవ సంఘం వారి చర్యలు ఈ విధంగా విషాదాంతం కావటం మాట ఉంచి ఇంతకంటే ఘోరమైన దారుణాలు ఎన్నో ప్రతినిత్యం వార్తాపత్రికల్లో వచ్చేవి అంటే ఇవి విప్లవ సంఘాలు ఈ విధంగా విషాదాంతం కావటం ఈ చర్య అట్లా ఉంచితే ఇక అప్పుడు సమాజంలో ఎన్నో ఘోరమైన సంఘటనలు కూడా జరిగేవి బొంబాయి విదేశీ వస్త్ర బహిష్కరణ ఉద్యమం సాగుతూ ఉన్న రోజుల్లో ఒక వ్యాపారి ఎవరు నాకు అడ్డం వస్తారో రండి చూద్దాం అని సవాలు చేస్తూ విదేశీ వస్త్రాలను ఒక కారులో వేసుకొని అమ్మకానికి బయలుదేరాడు కాంగ్రెస్ సత్యాగ్రహులు అతన్ని ఆ ప్రయత్నం విరమించుకోమని ప్రాధేయపడ్డారు అతను వినలేదు వెంటనే ఒక యువకుడు నీవా బట్టలు అమ్మదలుచుకుంటే నా మీదగా వెళ్ళి అమ్ముకు అమ్ముకోమ్మని కారుకి అడ్డంగా పడుకున్నాడు ఆ వ్యాపారి బెదరలేదు నిజంగానే ఆ యువకుడి మీదగా కారు పోనిచ్చాడు ఆ యువకుడిని హాస్పిటల్లో చేర్పించారు నాలుగు గంటల పాటు గిజగిజ తన్నుకుని తను అతను ప్రాణాలు విడిచాడు అందరూ ఆ వ్యాపారి చర్యకు స్తంభించిపోయారు యువకుడి మరణానికి పరితపించిపోయారు కారు నా మీదగా పోనివ్వమంటే అంత పని చేసిన ఆ వ్యాపారికి ప్రభుత్వం అండదండలు బాగా ఉన్నాయని అందుకే అతనంత విచ్చలవిడిగా దారుణానికి పాల్పడ్డాడని ఆ తరువాత తెలియవచ్చింది విదేశీ వస్త్ర బహిష్కరణ ఉద్యమం అప్పుడు విదేశీ వస్త్రాలు ఎవరో కూడా ఇక్కడ అమ్మటానికి వీలు లేదు అంటే మన భారతీయుడు మన భారతదేశం మీద అభిమానం ఉండాల్సినటువంటి వ్యక్తి విదేశీ వస్త్రాలు తెచ్చి ఇక్కడ అమ్ముతుంటే దాన్ని ఆ ఆ అమ్మకాన్ని మన ఉద్యమవాదులు అడ్డుకుంటే మరి ఆ అమ్మకానికి బయలుదేరితే అమ్మకానికి పోనివ్వమని ఆ కారుకి అడ్డంగా ఈ ఉద్యమకారులు వచ్చినప్పుడు ఆ కాంగ్రెస్ సత్యాగ్రహాలు అలా అడ్డవు పడ్డప్పుడు ఒక యువకుడు నువ్వు ఆ బట్టలు అమ్మదలుచుకుంటే ఆ కారు నా మీదకి వెళ్ళి పోనిము అని అంటే సహజంగా ఎవరైనా కానీ ప్రయత్నం విరమించుకుంటారని ఆ బాలుడు అలా అన్నాడు అలా అడ్డంగా పోని అంటే అడ్డంగా పోనించేటంటే కర్కశ హృదయులు ఉంటారని ఎవరో కూడా భావించరు ఆ మాత్రం ఆలోచన లేకుండా ఒక మనిషి అయి ఉండి కూడా మృగంలాగా ప్రవర్తించాడు ఆ వ్యాపారి మన భారతీయుడు అయి ఉండి కూడా అలాంటి మృగంలా ప్రవర్తించడం వల్ల నిజంగానే ఆ యువకుని మీదగా కారు పోనిచ్చాడు ఆ యువకుడు నాలుగు రోజుల వరకు నాలుగు గంటల పాటు ప్రాణాలతో కొట్టుమిట్టాడు ప్రాణం విడిచాడు ఇట్లాంటి దారుణమైన సంఘటనలు ఎన్నో జరిగాయి ఆ ఆ చర్యకు చలించినటువంటి ప్రజలు ఒక్కసారి అక్కడ అక్కడ దారుణానికి పడ్డారని చెల్లించిన ప్రజలు అండదండలు బాగా ఉన్నాయని అందుకే అతను అంత ప్రభుత్వానికి అండదండలు ఉండటం వల్లే ఆ వ్యాపారి ఆ విధంగా చేశాడని ఆ ప్రజలు ఒక్కసారి ఉవ్వెత్తున్న వాళ్ళు ఆవేశం ఎగిసిపడింది మరి ఇట్లాంటి చర్యలు అనేకం జరిగినవి ఆ యువకుడి మరణానికి ప్రజలు ఫలిత ఇట్లాంటి సంఘటనలు జరగటం వల్ల ప్రజల్లో ఉద్యమ ఐక్యత ఇంకా మరింత ప్రేరణ పొందారు మరింత కలిసికట్టుగా పోరాటానికి దిగారు మరి ఇట్లాంటి కథలు ఈ కథ ఇంతటితో ఆగలేదు ఆ మర్నాడు ఈ కథ ఇంతటితో ఆగలేదు ఆ మర్నాడు యువకుడిపై కారు నడిచిన చోట గంధప గంధపు పుష్పాక్షతలు చల్లి ప్రజల వేరావేశంతో జేజేలు కొడుతూ ఉంటే కనీసం తమ సాటి సోదరుడి దుర్మరణానికి సానుభూతి చూపే అవకాశమైన ప్రజలు ఇవ్వకుండా పోలీసులని గుంపుల్ని చల్ల చేసి లాఠీ చార్జ్ చేశారు కొందరిని అరెస్ట్ చేశారు స్త్రీలు కూడా పిక్టింగ్ చేస్తూ ఉంటే వారిని కూడా పోలీసులు చెదరగొట్టారు కానీ వారు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ఒక వరుసగా నిలబడి మొండిగా పోలీసు వారికి ఎదురు తిరిగి నిలబడ్డారు ఆ శ్రేణిని విడదీయటం మాత్రం ఆ రోజు పోలీసులు తరం కాలేదు ఇక గంధం ఆ కథ ఇంతటితో ఆగలేదు అంటే ఆ సంఘటన చూసి చలించినటువంటి ప్రజలు యువకుడికి కారు నటించిన చోట గంధ పుష్పాక్షతలు అంటే పూలు చల్లి ప్రజ ఆ బాబుకి నేరాజనాలు చెల్లించటకు వచ్చారు వేరావేశంతో జయజలు కొడుతూ ఉంటే కనీసం సాటి సోదరుడి దుర్మరణానికి సానుభూతి చూపే అవకాశం కూడా ప్రజలకు ఇవ్వకుండా అంటే ప్రభుత్వం ఈ విధంగా తన యొక్క దాష్టికాన్ని చూపించింది ఆ ప్రభుత్వం అండదండలతోటి ఆ వ్యాపారి అలా చేస్తే ఆ పిల్లవాడికి ఆ చూసి చలించినటువంటి ప్ర ప్రజలకి కనీసం అతనికి పుష్పాక్షతలు చలి శ్రద్ధాంజలి చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వకుండా బలవంతంగా ఆ గుంపుల నుంచి అల్లాచెదల చేసి లాఠీ చార్జ్ చేశారు కొందరిని అరెస్ట్ చేశారు స్త్రీలు కూడా పీటింగ్ పికిటింగ్ చేస్తూ ఉంటే వారిని కూడా పోలీసులు చెదరగొట్టారు కానీ వారు ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని ఒక వరుసగా నిలబడి మొండిగా పోలీసు వారికి ఎదురు తిరిగి నిలబడ్డారు వాళ్ళలో ఆత్మస్థైర్యం తెచ్చుకొని పోలీసు వాళ్ళకి ఎదురు తిరిగి వాళ్ళు వరుసగా నిలబడ్డారు ఈ శ్రేణి శ్రేణి అంటే వరుస అండర్లైన్ చేసుకోండి విడదీయడం మాత్రం ఆ రోజు పోలీసుల తరం కాలేదు వాళ్ళ ఆత్మస్థైర్యం ముందు వాళ్ళ పట్టుదల ముందు వాళ్ళ కలిసికట్టుగా చేసిన పోరాటం ముందు ఆ రోజు పోలీసులు తల వంచగా తప్పలేదు ముర్షాబాద్ జైల్లో మణిలాల్ సేన్ అనే పదిహేడు సంవత్సరాల బాలుడు అరవై రోజుల నిరసన వ్రతం చేసి అశువును కోల్పోయాడు జైల్లో రాజకీయ ఖైదీలకు కల్తీ సరుకు కాలం తాను భుజంపనని జతీంద్రనాథ్ మతం అవలంబించి నిరసన వ్రతం సాగించిన మణిలాల్ విషయం పట్టించుకున్న పాలకుడు లేకపోయాడు పార్లమెంట్లో ఇతని మరణ వార్త బాంబు వేలినట్లు పేలి పాలకుల్ని గడగడలాడించింది కానీ ఎంతసేపు ఎందరో వీర మరణాలు కదిలించలేని బ్రిటిష్ కర్ బ్రిటిష్ వారి కర్కశ హృదయాల్ని ఒక్క పదిహేడు సంవత్సరాల పాలకుడు మరణం కదిలించగలగదా కదిలించగలదా అది అతని తల్లికి స్వదేశీయులకు మాత్రమే రంపపు కోతాయింది ముర్షాబాద్ జైల్లో మణి మణిలాల్ సేన్ అనే ఒక పదిహేడు సంవత్సరాల బాలుడు అరవై రోజుల నిరసన చేసిన అశువులు కోల్పోయాడు ఇది ఆ రోజుల్లో పెద్దలే కాకుండా కుటుంబ సభ్యులు బాలురు కూడా ఆ ఉద్యమంలో స్వతహాగా పాల్గొన్నారనటానికి ఉదాహరణ చూసేలా పదిహేడు సంవత్సరాల వయసుకే ఆ బాబులో దేశభక్తి ఎంత తొనికిసలాడిందో అరవై రోజులు నిరసన వ్రతం చేశాడు స్పందించని కరుడు కట్టిన ప్రభుత్వం ముందు ఆ బాబు అశువులు అశువులు అండర్లైన్ చేసుకున్నాము అశువులు ప్రాణాలు కోల్పోయాడు ప్రాణాలు కోల్పోయాడు జైల్లో రాజకీయ ఖైదీలకు కల్తీ చరుకు ఇచ్చినంతకాలం తాను భుజించనని జతిన్ జతీంద్రనాథ్ అవలంబించి నిరసన వ్రతం సాగించిన మణిలాల్ విషయం పట్టించుకున్న పాలకుడు లేకపోయాడు అంటే ఆ చిన్న పిల్లవాడు ఎందుకు నిరసన వ్రతం చేయాల్సి వచ్చింది ఎందుకు ప్రాణాలు కోల్పోయాడు అని ఆలోచన లేదు ఆ పాలకులకు పార్లమెంట్లో ఇతని మరణ వార్త బామ వేలినట్లుగా పేలి పాలకులను గడకల్లాడించింది దీనివల్ల ఏమి ఉప్పిన వస్తుందో ఎలా తిరగబడతారో ప్రజలని చెప్పి ఆ యొక్క ఆ పాలకులను ఆ సంఘటన గడగల్లాడించింది కానీ ఎంతసేపు ఎందరో వీర మరణాలు కదిలించలేని బ్రిటిష్ వారి కర్కశ హృదయాన్ని ఒక పదిహేడు సంవత్సరాల బాలకుడి మరణం కదిలించగలదా ఎందుకంటే బాంబులతోటి ఆయుధ సామాగ్రితోటి ఎందరో విప్లవకారుల్ని అన్యాయంగా పొట్టను పెట్టుకున్నటువంటి కట్టినటువంటి ఆ ప్రభుత్వానికి కర్కశ కర్కశం కలిగినటువంటి ఆ ప్రభుత్వానికి పదిహేడు సంవత్సరాల బాలకుడికి స్పందించే తత్వము గుణమే ఉంటే ఎప్పుడో మన యొక్క ప్రభుత్వాన్ని మన యొక్క దేశాన్ని మనకు వదిలి వెళ్ళిపోయేవాళ్ళే అది అతని తల్లికి మన దేశభక్తి నిండి ఉన్న స్వదేశీయులకు అది రంపక్ కోత అయింది జైళ్లలో రాజకీయ ఖైదీలను కొరడాలతో కొట్టినందుకు నెహ్రూ సయ్యద్ సయ్యద్ అహ్మద్ నిరసన వ్రతం పోనారు దేశంలో ఎక్కడ చూసినా అరెస్టులు లాఠీ చార్జీలు అత్యాచారాలు ప్రబలిపోయాయి ప్రభుత్వం శిక్షించిన కొద్దీ పెగటింగులు నిరసన వ్రతాలు ఊరేగింపులు అధిక అధికతరమై దేశం అట్టుడికినట్లు పోతూ ఉండేది అట్టుడికినట్లు పోతూ ఉండేది ఇది జాతీయం ఆవేశంతో పొంగిపోవటం అన్నమాట ఈ అట్టుడికినట్లు పోతూ ఉండటం అనేది జాతీయం ఈ రాజకీయ ఖైదీలని కొడాలతో కొట్టినందుకు నెవరు సయ్యద్ అహ్మదీల నిరసన వ్రతం పోనారు మరి వీళ్ళ నిరసన వ్రతానికి అనుగుణంగా మరికొంతమంది ఉద్యమ ఉద్యమస్తులు చేరారు ఉద్యమకారులు చేరారు ఎక్కడ చూసినా అరెస్టులు లాఠీ చార్జీలు ఇవి అత్యాచారాలు చేయటం ఇవి వాళ్ళు ఎక్కువగా కొనసాగించారు ప్రభుత్వం శిక్ష శిక్షించిన కొద్దీ పికిటెంగులు నిరసన వ్రతాలు అంటే బాలుని మనం ఎంత బలంగా కొడితే అంత బలంగా మళ్ళా పైకి లేచినట్టుగా శిక్షించిన కొలది ప్రభుత్వం ఎంత శిక్షించే అట్లా ప్రజలు ఉవెత్తని ఎగిసిపడ్డారు ఉద్యమకారులు పికెటింగ్లో నిరసనలు ఎక్కువ చేశారు అంటే ఈ విధంగా దేశం అట్టుడికినట్లు అట్టుడికినట్లు వండిపోయేది ఈ వార్తలు చదువుతున్న మాకు బ్రిటిష్ వారు పచ్చి నెత్తులు తాగే కిరాతకులుగా తోచేవారు ఈనాడు మనలో కొందరు స్వతంత్రం వచ్చాక దేశం అదోగది పాలవుతుంది బ్రిటిష్ రాజ్యమే బాగుండేది అంటూ నిట్టూర్చటం వింటూ ఉంటాం కానీ అంత కలహాలతో ఒక వార్త వర్తక సంఘానికి మన స్వదేశ రాజులు రాజ్యాన్ని ధారాదత్తం చేసినప్పుడు దేశ సంపదలన్నీ వారు కొల్లగొట్టి దేశీయులను బానిసల్లా అనాగరికుల్లా పరిగణిస్తూ మన సంపదలో మనకింత భిక్షం పెట్టినట్లుగా అడప దడప ఏవో వసతులు నోటికి కోటికి ఒకటిగా కల్పిస్తూ ఉంటే మన గ్రామాలు గ్రామీణలు ప్రపంచం మారిన ఇంకా అజ్ఞానంలో మగ్గుతూ ఉంటే కరువు కాటకాలు మారెమ్మల ఓళ్ల మీద పడి చేస్తూ ఉంటే దారిద్ర్యానికి చాంద సహచారాలకు భారతదేశం పెట్టింది పేరని ప్రపంచ దేశాలు ప్రవసిస్తూ ఉంటే నేను నా దేశం అని భావించే ఏ దేశభక్తుడి గుండెలు మండవు స్వతంత్రం వచ్చాక మన సమాజం వ్యాధిగ్రస్తమైపోయిందంటే దానికి వ్యక్తులు బాధ్యులు కానీ స్వతంత్ర సిద్ధి కారణమా కాదు కదా అంటే ఇట్లాంటి వార్తలు చదువుతున్నప్పుడు బ్రిటిష్ వారు పచ్చి తాగే తాగ్రాలుగా తోచేవారు అంటే ఉద్యమాలని అరెస్టుల ద్వారా లాఠీ చార్జీల ద్వారా మహిళలను అన్యాయంగా అక్రమంగా అత్యాచారాలు చేయడం చేసే వారిపైన మరింత పెద్ద పెద్ద శిక్షలు విధించటం ఇట్లాంటి చర్యలకు పాల్పడినటువంటి బ్రిటిష్ వారిని చూస్తూ ఉంటే పచ్చి నెద్రతాగే కిరాతకులు అంటే వేటగాడు అనమాట అంటే వేటగాడుకు ప్రతిరోజు వేటాడటం వల్ల రక్తం చూసి చూసి అతనికి అతనికి రక్తం చూస్తే చలనం అనేది ఉండదు ఆ విధంగా కిరాతకులుగా దోశారు ఈ బ్రిటిష్ వాళ్ళు ఈనాడు మనలో కొందరు స్వతంత్రం వచ్చాక దేశం అధోగతి పాలవుతుంది బ్రిటిష్ రాజ్యమే బాగుండేదని నిట్టూర్చడం వింటూ ఉంటాం కానీ అంతః కలహాలతో వర్తక సంఘానికి మన స్వదేశ రాజులు రాజ్యాన్ని దారాదత్తం చేసినప్పుడు దేశ సంపదలన్నీ వారు కొల్లగొట్టారు ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కొంతమంది తను అప్పుడు బ్రిటిష్ రాజ్యమే బాగుండేదని ఇవో నిట్టూర్పులు నిట్టూర్పులు వింటూ ఉంటాం కానీ అంతః కలహాలతో మనలో మనకి మన దేశంలో వచ్చినటువంటి కలహాలు ఆ అంతః కళాలతోటి ఒక వర్తక సంఘానికి స్వదేశ రాజుల రాజ్యాన్ని స్వదేశ రాజులు రాజ్యాన్ని దారాదత్తం చేసినప్పుడు దేశ సంపదలన్నీ వారు కొల్లగొట్టి దేశీయులను బానిసికుల అనాగరికులుగా పరిగణిస్తూ అంటే మన సంపదను మన ముడి సరుకును అంతా కొల్లగొట్టి వాళ్ళ దేశాలకి తరలించుకుంటూ మన దేశస్తుల్ని బాణశలాగా ఏమీ తెలియని నాగరకత తెలియని వారిలాగా వాళ్ళు చూస్తూ మన సంపదని మనకి భిక్షం పెట్టినట్లుగా ఏవేవో వసతులు కల్పించినట్లు వాళ్ళ వసతుల కోసం ఏర్పరచుకున్నటువంటి వసతులను కూడా మనకి వసతులుగా చూపిస్తూ ఏదో ఒకటి అక్కడక్కడ నూటికి కోటికి ఒకటిగా కల్పిస్తూ ఉంటే మరి మన గ్రామాలలో గ్రామీణులు ప్రపంచం మారిన ఇంకా అజ్ఞానంలో మగ్గుతూ ఉంటే మరి గ్రామీణులు ఇంకా అజ్ఞానంలో వాళ్ళు ప్రపంచంలో ఏం జరుగుతుంది ఏ మార్పులు వస్తున్నాయి ఇవి తెలియకుండా ఇంకా తెలియని ధనంలోనే మగ్గుతూ ఉంటే కరువు కాటకాలు మారెమ్మల ఓళ్ళ మీద పడి ఊడ్ చేస్తూ ఉంటే ఈ మారెమ్మ అంటే పెద్దమ్మ తల్లి పెద్దమ్మ తల్లి ఉంటే కరువు కాటకాలు ఓళ్ళ మీద పడి జనాన్ని చేస్తూ ఉంటే అంటే తిండి లేక బట్ట లేక ప్రజలు అలమటించి తన జీవితాలు కోల్పోయే వాళ్ళు ఎందరో ఉన్నారు ఈ దరిద్రానికి చాంద సహచారాలకు భారతదేశం పెట్టింది పేరు అంటే ఆచారాలు వేరు చాంద సహచారాలు వేరు నమ్మకాలు ఉండవచ్చు కానీ మూఢనమ్మకాలు ఉండకూడదు విద్యార్థులారా మనం ఇటీవల కూడా చూస్తూ ఉన్నాం మూఢనమ్మకాలు అదొక జాడ్యం లాంటిది ఆ మూఢ నమ్మకాలను మనం వాటిని ఒక సైన్స్ పరంగా ఒక సైద్ధాంతికంగా ఆలోచించి మనం చూడాలి కానీ పెద్దవాళ్ళు చెప్పారు కదా అని గుడ్డిగా అనుసరించకూడదు మూఢనమ్మకాల వల్ల ఇటీవల మనం చూసినాం ఒక చిత్తూరులో ఒక కుటుంబం బలైంది మరలా బతికిస్తారని చెప్పి కూతుర్లను చంపుకున్న తల్లిదండ్రులను చూసాము ఎలాంటి సంఘటనలు మనం రోజు రోజు చూస్తూ ఉన్నాము ఈ మూఢనమ్మకాలు ఇవి ఈ వీటి మూఢ నమ్మకాలు వాటిని ప్రతిదీ కూడా ఆలోచించాలి ఎంతవరకు నిజమని ఆలోచించాలి ఈ ప్రపంచ దేశాలు ప్రవ భారతదేశం పెట్టింది పేరని ప్రపంచ దేశాలు ప్రవసిస్తూ ఉంటే నేను నా దేశం అని భావించి ఏ దేశభక్తుల గుండెలు మండవు అంటే మన సంపద అంతా దోచుకుపోయి మన ప్రజలకు ఎటువంటి వసతులు కల్పించకుండా చాందశవాతులు అనాగరికులు అని అంటూ ఉంటుంటే దేశభక్తులకు ఎటువంటి దేశభక్తులకైనా కానీ గుండెలు మండకుండా ఉంటాయా స్వతంత్రం వచ్చాక మన సమాజం వ్యాధి వ్యాధిగ్రస్తమైపోయిందంటే దానికి వ్యక్తుల బాధ్యులు కాన బా బాధ్యులు కా బాధ్యులు కానీ స్వతంత్ర సిద్ధి ఆచరణ కాదు కదా అంటే ఆ స్వాతంత్రం వాళ్ళు ప్రాణాలు త్యాగం చేసి సంపాదించిన స్వతంత్రాన్ని మనం అనుభవించటం చేతగాక మన పాలకుల లోపము ప్రజల లోపము సమాజ లోపము ఆ లోపాల వల్ల ఇంకా సమాజంలో కొన్ని వాదులు ఉన్నారు అట్లాంటి వారి వలన ఇంకా కూడా ప్రజలు చాలా కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు ఈ సమాజంలో ఉన్న ఉన్నటువంటి రుగ్మతల్ని బాగు చేసుకోవటం తెలియక స్వతంత్రం సిద్ధించినటువంటి సిద్ధించుటకు ప్రాణాలు త్యాగం చేసినటువంటి ఆనాటి ఆ సమరయోధులు కలల్ని కలలు అయ్యే విధంగా ఇప్పుడు ప్రవర్తిస్తూ ఉన్నారు ఇవి చేతగాక బ్రిటిష్ రాజ్యమే బాగుండేదని కొంతమంది అంటూ ఉంటారు ఇవి సమంజసము కాదు మరి వీటికి స్వతంత్ర సిద్ధికి కారణం కాదు కదా ఇట్లాంటి వాటన్నిటికీ ఒకసారి ఆలోచించంపండి ఈ ప్రశ్నలు ఒకసారి పరిశీలించండి బొంబాయి విదేశీ వస్త్ర బహిష్కరణోద్యమం జరిగినప్పుడు బహిష్కరణోద్యమం జరిగిన పరిస్థితులు మీరు ఎట్లా అర్థం చేసుకున్నారు బొంబాయిలో విదేశీ వస్త్ర బహిష్కరణ ఉద్యమం జరిగిన పరిస్థితులను మీరు ఎట్లా అర్థం చేసుకున్నారు చూడండి బొంబాయిలో విదేశీ వస్త్ర బహిష్కరణ ఉద్యమం అప్పుడు ప్రజల్లో ముఖ్యంగా సత్యాగ్రహులు విదేశీ వస్త్రాలను ఎలాగైనా బహిష్కరించాలనే పట్టుదల బాగా ఉండేది అందుకే వారు విదేశీ వస్త్రాలు అమ్ముతారన్న వ్యాపారిని అమ్మవద్దు అని వేడుకొన్నారు బ్రతిమలాడారు మరి ఒక యువకుడు ఆ వస్త్రాలను తీసుకెళ్తే కారుకు అడ్డంగా పడుకుంటానని కూడా అతను బెదిరింపు అనుకున్నాడో లేకపోతే ఇతడి అంత తేలికగా కారు పోనీయడం అనుకున్నాడు అలా కారుకి అడ్డంగా పడుకున్నాడు అట్లా ప్రాణాలు త్యాగం చేశాడు దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది సత్యాగ్రహులు ఈ ఉద్యమాన్ని ప్రాణప్రదంగా భావించారు మరి అలాంటి ఉద్యమాలకి ఎందుకు నీరు ఆ ఉద్యమాలు అంటే ఆ ఉద్యమ ఉద్యమాలలో కొంతమందికి ప్రభుత్వం అండదండలు చేసుకొని ఆ వ్యాపారులు కొంతమంది సత్యక్రహాల ఉద్యమానికి వ్యతిరేకంగా నిలబడి వాళ్ళు విదేశీ వస్త్రాలు అమ్మేవారన్నమాట బ్రిటిష్ వారి హృదయాలు కర్కశమైనమని సంగమ లక్ష్మీబాయి ఎందుకన్నది వర్షాబాద్ జైల్లో మణిలాల్ సేన్ అనే పదిహేడు సంవత్సరాల బాలుడు అరవై రోజుల నిరహార దీక్ష చేసి ప్రాణాలు పోగొట్టుకున్నప్పుడు ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు మరి జైల్లో రాజకీయ ఖైదీలకు కల్తీ సరుకులు ఇచ్చినంతకాలం తను తిండి తిననని నిరసనం వ్రతం చేసిన అరవై రోజుల బాలుడు వ్రతం చేసినా కానీ బ్రిటిష్ బాలుడు అతని అతన్ని ప్రభుత్వం పట్టించుకోవటమే కాకుండా పట్టించుకోకపోవటమే కాకుండా ఎటువంటి చలనం కూడా ఒక వ్యక్తి ఒక బాలుడు ఏ సమస్య మీద తన ప్రాణాలు తీసుకున్నాడు అనే విషయం మీద చలనం లేదు కనీసం పార్లమెంట్లో చర్చ కూడా లేదు ఈ విధంగా వాళ్ళ వాళ్ళ యొక్క హృదయాలు కరక్షమైన అని లక్ష్మీబాయి గారు అన్నారు సమాజం వ్యాధిగ్రస్తమైపోయిందంటే ఏంటి సమాజం వ్యాధిగ్రస్తమైపోయిందంటే మరి స్వార్థపరులు అవినీతి అవినీతి పరులు పక్షపాతం ఉన్నటువంటి వాళ్ళు దేశద్రోహ దేశద్రోహం దేశభక్తి లేకపోవటం ఇవన్నీ కూడా ఈ ధనం సంపాదన పైన కోరిక ఇలాంటి దుర్గుణాలు ఎక్కువగా పెరిగాయి ఇట్లాంటి దుర్గుణాల వల్ల ఈ సమాజంలో రోగాలు అంటే ఈ దుర్గుణాలు అనే రోగాలు సమాజంలో ప్రజల్లో ఎక్కువైపోతున్నాయి కాబట్టి సమాజం మొత్తం భ్రష్టుబట్టిపోతుంది సమాజం వ్యాధిగ్రస్తం అయిపోయింది అని భావం అన్నమాట విద్యార్థులారా వీటిని ఆలోచించండి చెప్పండి ఈ ప్రశ్నలు మరి నా ఆలోచనలకు అనుగుణంగా నేను ఈ సమాధానాలు చెప్పాను మరి ఈ ప్రశ్నలకు మీ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో మీ సొంత ఆలోచనలు జోడించి వీటికి సమాధానం రాసుకుంటారు రాసుకొని మీ యొక్క పాఠశాల ఉపాధ్యాయులకు చూపిస్తారని ఆశిస్తూ విద్యార్థుల ఈనాటి పాఠ్యాంశాన్ని ఇంతటితో ముగిస్తున్నాను ధన్యవాదములు నమస్కారం